ట్యాక్స్ పేయర్లే దేవుళ్ళు, ఇక మందు బాబులకు పండగే. సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో మందు బాబులకు పండగే పండగ. ఏపీ సర్కార్ కొత్త నైవేద్యం, కారు చౌకగా మేలిమి బ్రాండ్లు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కారు చౌకగా మేలిమి బ్రాండ్లు అయితే వస్తున్నాయి. నూతన పాలసీ అయితే రెడీ అయిపోయింది. సీఎం చంద్రబాబు ఆదేశమే ఆలస్యం. సో చేతిలో పైసా లేదు, అప్పులు దొరకవు, పాత అప్పులు వడ్డీలకే సంపాదన సరే. ఇది ఏపీ సర్కార్ దయనీయ స్థితి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఇక్కడ ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. సూపర్ సిక్స్ సూపర్ పొటాషే బలం, ఇక ఉన్నది ఒకటే దారి, ట్యాక్స్ పేయర్సే ఆపద్ బాంధవులు. సో మందు బాబులు లేకుంటే పరిపాలన ఉండదని ఆశ్చర్యం లేదు, ఇదే పచ్చి నిజం. ఇప్పటికీ గత ప్రభుత్వం పుణ్యమా అని చీఫ్ లెక్కర్ని స్కాచ్ ధరలకు అంటగట్టారు, అందినంత పిండుకున్నారు. మద్యం పుత్రుల మాత్రం అనారోగ్యంతో బక్కచిక్కిపోయారు, ఆడోళ్ళు పసుపు తాళ్ళు తెగాయి. ఇక తాజా ప్రభుత్వము తెగ అంటే తాగనోడు ఎందుకు ఈ లోకంలో అనే రీతిలో మద్యం ఆదాయం కోసం కొత్త తైలాలను రెడీ చేస్తుంది. కారు చౌక నాణ్యమైన లిక్కర్ నినాదంతో ఏపీ కొత్త మద్యం పాలసీని తెర మీదకి అయితే తీసుకొస్తుంది. ఏపీలో కొత్త మద్యం పాలసీ కసరత్తు తుది దశకు అయితే చేరిపోయింది. ఎన్నికల లిక్కర్ ధీరులకు ఆకట్టుకునే రీతిలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రభుత్వం ఖజానా నింపే ఒకరు కృతువుకైతే ప్రారంభించింది. మరో 20 రోజుల్లో మన ముందు మందు బాబులు ఇష్టమైన బ్రాండ్లు బ్రాందీ, విస్కీ, రమ్ము, గుట్కా, మట్కా అన్నీ కూడా తాగేసి తక్కువ రేటుకి అయితే తాగే అవకాశం అయితే తీసుకొస్తున్నారన్నమాట. భారీగా అయితే ధరలు అయితే తగ్గించబోతున్నారు. ఇంత తక్కువగా ధరలు ఉంటాయా అన్నట్టుగా అయితే తీసుకురాబోతున్నారన్నమాట. ఇది ఊహించని పరిణామం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్.